హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే ఫ్రైడే రోజు వ్లాగ్ అనేది మీకు చూపించబోతున్నాను. ఈ వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో ఎండింగ్ వరకు చూడండి. సో మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఫ్రైడే రోజు ఆఫ్టర్నూన్ అండి ఇది. నేను ఇక్కడ ఆలూ ఫ్రై చేస్తున్నాను అన్నమాట. చూసారు కదా ఆలూ ఫ్రై ఎంత కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. సో మా అత్తయ్య కట్ చేసి ఇచ్చారనమాట. సో ఇదైతే నేను ఊరి నుంచి వచ్చిన, నేను వెడ్నెస్డే వచ్చాను కదా, థర్స్డే ఫ్రైడే రోజు అండి. సో మార్నింగ్ అనమాట ఇటువైపు ఏంటంటే కుక్కర్ పెట్టేశాను. మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ అయిపోయింది అండి, 12:30 టైము. అత్తయ్య వాళ్ళు వచ్చారనమాట పిల్లల్ని చూడడానికి అని చెప్పేసి. ఇక్కడైతే పప్పు కూడా రెడీ అయిపోతుంది. ఫాస్ట్గా నేను పప్పు చారు చేసేస్తున్నాను అండ్ ఆలూ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఈలోపు ఏంటంటే అత్తయ్య వచ్చారు, కొన్ని అంట్లా ఉన్నాయి, ఇంకా నేను క్లీన్ చేసుకుంటానులే అంటే అత్తయ్య అసలు ఒప్పుకోలేదు. అత్తయ్య క్లీన్ చేసుకుంటా అంటే నేను నువ్వు చేస్తున్నావు కదా వంట, ఆ కొన్ని తోమేస్తానని చెప్పేసి అవి తోమేస్తూ ఉన్నారు. అండ్ నేను ఇక్కడ ఏంటంటే పప్పుకి కావాల్సిన అవన్నీ కూడా సర్దుకుంటూ ఉన్నాను. సో మా అత్తయ్య అయితే కొంచెం బాగా హెల్ప్ చేస్తారండి. ఇంటికి వచ్చినప్పుడు ఖాళీగా ఉండడం వెళ్ళిపోవడం అట్లా ఏం కాదు. ఇంకా నేనే అక్కడికి వెళ్తే నార్మల్గా ఉంటాను, కానీ మా అత్తయ్య ఇక్కడికి వచ్చారనుకోండి ఎక్కడికి వచ్చినా కానీ సైలెంట్గా ఉండరనమాట. తనకి ఎప్పుడు క్లీనింగ్ చేయడమే బాగా అలవాటు. నీట్గా పెట్టుకోవడం బాగా అంటే మరీ ఎక్కువ క్లీన్ చేసుకుంటూ ఉంటారండి. నీట్గా పర్ఫెక్ట్గా ఉండాలి మా అత్తయ్యకి. సో అలా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంకా కొన్ని మాత్రమే ఉన్నాయి, ఎక్కువ కూడా లేవు. కొన్ని గ్లాసెస్ అవి ఉన్నాయి, అవి కూడా క్లీన్ చేసేస్తూ ఉన్నారనమాట. నేను వచ్చిన తర్వాత కొన్ని కొన్ని అట్లా అట్లా ఉంటే అవి తీసి దాంట్లో వేసాను. తోమేద్దాంలో వంట మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అనుకునే లోపు అత్తయ్య వాళ్ళు వచ్చారు, అత్తయ్య మావయ్య ఇద్దరు వచ్చారనమాట. ఎందుకు ఏంటి అనేది కూడా నేను మీకు బ్లాగ్ చూస్తూ ఉండండి చెప్తాను. అండ్ ఇక్కడ మావయ్యతో మా హస్బెండ్ మాట్లాడుతూ ఉన్నారు, తను బయటకు వెళ్ళేసి ఇప్పుడే వచ్చారు. నార్మల్గా ఏంటంటే వంట చేసే ఓపిక కూడా లేదు, అప్పుడు కొంచెం హెల్త్ బాగాలేదు. ఇలా అంటే రైస్ వండేద్దాము, కర్రీ అలా ఏమైనా బయట తీసుకోవాలని చెప్పేసి అన్నాను. ఇంకా అత్తయ్య వాళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళు కూడా ఇక్కడ ఫుడ్ తింటారని చెప్పేసి అప్పటికప్పుడు పప్పు చారు చేసి ఆలూ ఫ్రై కట్ చేశాను అనమాట. అత్తయ్య ఉంది కాబట్టి కొంచెం హెల్ప్ చేశారు, ఆలూ అన్నీ కట్ చేసి ఇచ్చారు. నేనేంటంటే ఇవన్నీ కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట. ఫాస్ట్గా వంట కంప్లీట్ అయిపోయింది. బాగా హెడ్ఏక్ విపరీతంగా ఉండిందండి. ఇంతకుముందు 1 ఇయర్ బ్యాక్ హెడ్ఏక్ అట్లానే వస్తుండింది, ఈ మధ్య అస్సలు లేదు. చాలా అంటే ఇంతకుముందు ఎక్కువ ఆలోచించేదాన్ని, అది నాకు చాలా వరకు తగ్గించుకున్నానని చెప్పేసి హ్యాపీ అనిపించింది. ఓకే ఈ మధ్య హెడ్ఏక్ రావట్లేదు అని చెప్పేసి అనిపించింది. బట్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిందనమాట. అది ఎప్పుడు తగ్గుతుందో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ చూసారు కదా లౌక్య పాప ఆడుకుంటూ ఉంది, 2 పిల్లకలు వేసుకునింది వాళ్ళ నానమ్మ చేత. తనేమో ఆడుకుంటూ ఉంది. ఋత్విక్ ఏంటంటే వాళ్ళ తాతయ్య చాలా రోజులైంది కదా, దాదాపు ఒక 15 డేస్ అంటే పిల్లలు వెళ్ళి 20 డేస్ అవుతుందండి. పిల్లలు నేను వెళ్ళడానికంటే ముందే పంపించాను. సో వాళ్ళు వచ్చేసరికి ఇంకా మా నానమ్మ తాతయ్య అని చెప్పేసి వాళ్ళిద్దరు చుట్టూ తిరుగుతూ ఉన్నారనమాట. ఇక్కడ అత్తయ్య కొన్ని అంట్లు క్లీన్ చేసేసి వెళ్ళి కూర్చొని మా హస్బెండ్తో మాట్లాడుతుంది, ఎలా ఉన్నారేంటి అది అంటే. నార్మల్గా అమ్మ వాళ్ళ విలేజ్కి వెళ్ళారు కదా, సో ఎలా ఉన్నారు అని చెప్పేసి అడుగుతూ ఇంకా కొన్ని కొన్ని టాపిక్స్ అంటే నార్మల్ మాటలు అవి ఉంటే మాట్లాడుకుంటూ ఉన్నారన్నమాట. అండ్ ఇక్కడ ఒక డిస్కషన్ జరుగుతూ ఉంది. అంటే మా హస్బెండ్ నార్మల్గా నేను ఇంట్లో ఉంటే ఎట్లయినా కానీ వైఫ్ హస్బెండ్ ఇద్దరు ఉంటేనే అండి, లేదంటే ఎట్లంటే అట్లా అయిపోతుంది ఆ ఏమంటారు సంసారం. సో నేను లేని టైంలో మా హస్బెండ్ ఏంటి అంటే నార్మల్గా తను నేను ఉంటే ఓకే ఈ టైంకి ఇంటికి రావాలి, ఈ టైంకి బయటకు వెళ్ళాలి, ఈ టైంకి వర్క్ చేసుకోవాలి, అలా ఒక టైం టేబుల్ అనేది ఉండేది. బట్ నేను ఇంట్లో లేను కదా, ఎప్పుడు వెళ్తారు, ఎప్పుడు వస్తారు, ఎప్పుడు తింటారు, అసలు అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదంట. ఇంకో విషయం ఏంటంటే నాకు అసలు కాల్స్ కూడా చేయలేదండి. నార్మల్గా వెళ్తే పిల్లలైనా ఉన్నారు కదా, మాట్లాడడానికి అట్లా ఉంటుంది. సో డేకి ఒకసారైనా అట్లా చేస్తూ ఉండాలి కదా. నాకైతే 3 డేస్ ఫోన్ కూడా చేయలేదు, నాకు చాలా కోపం వచ్చింది. అందుకనే మా హస్బెండ్ సడన్గా వచ్చారు కూడా, అంటే నేను మాట్లాడలేదు ఇంకా ఫోన్ చేశారు. తర్వాత 4th డే అనుకుంటే ఫోన్ చేస్తే నేను ఇంకా ఫోన్ ఎత్తలేదు, కోపం వచ్చి 3 డేస్ అంటే నేను చేసినా కానీ తను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అండ్ తర్వాత 3 డేస్ చేయకపోయేసరికి నాకు ఇంకా కోపం వచ్చి తర్వాత నేను ఎత్తలేదు. మా మావయ్య వాళ్ళకి చేసి మాట్లాడుతున్నాను ఎలా ఉన్నారంటే ఇక్కడ కూడా ఒక పూట వస్తున్నాడు అంటే ఆఫ్టర్నూన్ టైం లేదు ఒక టైంలో రావడం ఇట్లా వెళ్తూ ఉన్నారంట. అంటే ఫుడ్ కూడా ఇంటికి రావట్లేదు సరిగ్గా, అంటే ఏంటి ఏమైంది అని చెప్పేసి అనుకొని ఇంక అత్తయ్య వాళ్ళు నేను మాట్లాడలేదనే ఏమో చెప్పినట్లున్నారు. ఏమైంది, ఏం చేస్తున్నావు, అది ఇది వాళ్ళ కొడుకుని అడుగుతుంటే ఏం లేదు, పక్కింటి ఆంటీ ఉంది కదా తను
పెడుతున్నారంట. సో తను వద్దంటున్నా కానీ చాలా బాగా చూసుకున్నారు తను పెట్టేవాళ్ళంట, అంటే ఫుడ్ అలాంటివన్నీ కూడా. తను ఏంటంటే ఒక్క పూట అత్తయ్య వాళ్ళ ఇంట్లో అట్లా రైస్ అవి తీసుకోవచ్చు కూడా మార్నింగ్ టిఫిన్ ఇట్లా ఆంటీ ఇస్తూ అట్లా ఉండిందంట. దానికోసం అని చెప్పి వెళ్ళలేదు. ఇంకా నేను ఏం చేస్తాను, ఇంట్లో పడుకొని ఉన్నాను, వర్క్ ఉంటే బయటికి వెళ్ళలేదు, లేదంటే ఇంట్లో కూర్చొని సినిమాలు చూస్తే ఎంజాయ్ చేస్తున్నాడంట. ఇంకేముందులే నువ్వు బిజీగా ఉంటా, అంటే నేను వీడియోస్ చేసుకుంటూ అట్లా బిజీ ఉంటాను, నేను డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పి నేను కాల్ చేయలేదు అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో నాకైతే చాలా కోపం వచ్చింది ఆ 3 డేస్. మరీ మనుషులు వచ్చేస్తే పట్టించుకోకుండా ఉంటారా అని చెప్పి ఆ ఫ్రస్ట్రేషన్ ఎట్లా ఉంటుందో వైఫ్స్కి తెలుసు, హస్బెండ్స్ పట్టించుకోకపోతే. నిజంగా అండి, మా అంటే టీవీలో అక్కడ చూస్తూ ఉంటాము, అంటే ఎప్పుడెప్పుడు వైఫ్స్ ఊరికి వెళ్తారా, ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేద్దామా, అంటే బయట తిరగడం అట్లా అనుకుంటూ ఉంటారు కదా. నాకు కూడా అంటే ఎప్పుడు అలా చేయరు, ఈసారి అట్లా అనిపించింది అనమాట. ఏంటి నా ఇట్లా చేస్తున్నారు, నార్మల్గా కాల్ చేయకుండా ఉండరు కదా అని చెప్పేసి అనిపించి. సో అక్కడ కొంచెం చిన్న పంచాయతీ. సో ఇక్కడే మీరు కొంతమంది అనుకుంటుంటారు మీ పర్సనల్ విషయాలు యూట్యూబ్లో షేర్ చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి. ఇక్కడ పర్సనల్ ఏం లేదండి, ఆల్మోస్ట్ అన్నీ ఫ్యామిలీస్లో ఉండేదే. జస్ట్ అది ఒక గొడవలు కొట్లాటలు ఇవన్నీ నేను చెప్పట్లేదు, జస్ట్ నార్మల్గా ఉండేవి నేను చెప్తాను. అది టైటిల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంతకుమించి నా పర్సనల్ విషయాలన్నీ మీకు చెప్పేసి మేము కొట్టుకున్నాం, మేము తిట్టుకున్నాం, అది ఇది అయితే నేను ఎప్పుడు చెప్పను. జస్ట్ ఫర్ ఫన్ అట్లాగా, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్రస్ట్రేషన్ అట్లా ఉంటుంది. సో న్యాచురల్గా నేను చెప్పడానికే ట్రై చేస్తాను నా వ్లాగ్స్లో. అర్థం చేసుకున్న వాళ్ళు చాలా వరకు అర్థం చేసుకుంటారు, 99%. ఆ 1% వాళ్ళు ఏంటంటే ఇది అది అది ఇది అంటూ ఉంటారు. ఓకే లైట్ తీసుకుంటున్నాను నేను అలాంటి వాళ్ళందరినీ. సో అలా కొంచెం అడిగిన తర్వాత మా హస్బెండ్స్ ఆన్సర్స్ అయితే ఇవి, నేను బిజీగా ఉన్నానని తను కాల్ చేయలేదంట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇంకా ఆంటీ ఉంది కదా, ఇంతకుముందు అంటే మేము బాలాజీ నగర్లో ఉన్నప్పుడు అంత పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఇక్కడ ఏంటంటే ఆంటీ మాకు ఫుల్ సపోర్ట్ అనమాట, అంటే మంచిగా చూసుకుంటుంది. సో వాళ్ళ పిల్లల్లాగా మంచిగా ఏమన్నా నాకు పచ్చళ్ళ వంటి ఇష్టం కదా, ఆంటీ చేసి నాకు ఇవ్వడము ఇట్లా చూస్తూ ఉంటుంది. ఇంకా నేను లేని టైంలో హస్బెండ్ కూడా ఏమన్నా టిఫిన్ ఇవ్వడం అట్లా చేస్తూ ఉండిందంట, అది మ్యాటర్ అయితే. అండ్ ఇంక అక్కడ జరిగిన తర్వాత అత్తయ్య వాళ్ళు ఇంకా ఫుడ్ తినలేదు, అత్తయ్య అక్కడ అన్నం వండేసి వచ్చిందంట. ఇంక అక్కడ తినమంటే తినలేదు, అంటే మేము వెళ్ళిపోతాము, అక్కడ వండేసి వచ్చాను, పిల్లల్ని చూడాలి, చాలా రోజులైంది కదా అని చెప్పేసి వచ్చాము అని చెప్పేసి వచ్చారనమాట ఇక్కడికి. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే లౌక్య రుత్విక్ పక్కింటి పాప, వాళ్ళు ముగ్గురు ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్కి నేనైతే తాలింపు అంటే పప్పుచారు చేశాను కదా, తాలింపు వేసేస్తూ ఉన్నాను. సో నెక్స్ట్ ఇక్కడ అయితే తాలింపు అయితే రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్ మొత్తం కూడా. ఇంకా శనగల పొడి ఉంటే అది వేసుకుంటున్నాను, ఇది అమ్మ చేసింది అట్లే ఉంది ఫ్రెష్గా. సో అది వేసుకుంటున్నాను. నార్మల్గా మనం చేసే విధానంగా చేస్తే కొబ్బరి అట్లా కొంచెం డ్రై చేసుకొని అట్లా వేసుకుంటే చాలా రోజులు ఉంటుందండి పప్పుల పొడి నిల్వ. నేనైతే ఒక 1 మంత్ వరకు కూడా యూజ్ చేస్తూ ఉంటాను, అంటే బాగుంటుంది స్మెల్, అదేమి చేంజ్ రాకుండా ఉంటే చూసుకొని వేసుకుంటూ ఉంటాను అన్నమాట. నేను చేస్తే మాత్రం ఒక 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది, అమ్మ కూడా అట్లనే చేస్తుంది అనమాట. కొంచెం ఫ్రై చేసి అట్లా చేస్తాము, సో దానివల్ల అట్లనే ఉంటుంది. లేదంటే అంత ఎక్కువ చేయండి మరి, ఒకవేళ అంటే డైలీ ఏం చేసుకోం కదా తాలింపులు అట్లా. సో మనం చేసేది కొంచెం తక్కువే కాబట్టి అట్లా కొంచెం స్టోర్ ఉంటుంది, అప్పుడు యూజ్ చేసుకుంటాను బాగుంటే. సో తాలింపు అయితే రెడీ అయిపోయింది, అక్కడ పిల్లలు వెయిట్ చేస్తూ ఉన్నారు. 1 అయిపోయింది, అత్తయ్య వాళ్ళు తినమంటే వాళ్ళు వెళ్ళిపోయారన్నమాట. అక్కడ అత్తయ్య వండి పెట్టేసి వచ్చిందంట, జస్ట్ ఇంకా ఆ రోడ్లో వెళ్తూ ఇంక పిల్లలు వచ్చారు కదా చూద్దామని చెప్పేసి వచ్చి వెళ్ళిపోయారు. అప్పుడే ఒక 1/2 hour ఏమో ఉన్నారు, కొంచెం మాట్లాడి ఆ తర్వాత వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు టైము 1 అవుతుంది, 1:15 అట్లయింది. ఇంకా నేను వీళ్ళకి పెట్టాలి కదా అని చెప్పేసి ఇక్కడ చేస్తూ ఉన్నాను. ఈ పాప ఏంటంటే పక్కింటి పాప, అంటే ఆంటీ అని చెప్తుంటాను కదా, వాళ్ళ మనవరాలు అనమాట, వస్తూ ఉంటుంది. ఇక్కడ వీడియోస్ ఏంటంటే నేను తీస్తూ ఉన్నప్పుడు కనిపిస్తూ ఉంటుంది, అయ్యో అంటే వద్దులే అని చెప్పేసి అనుకుంటూ ఉంటా, బట్ అటు ఇటు తిరుగుతూనే ఉంటారు పిల్లలు.
సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఫైనల్గా పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకా వాళ్ళకి అన్నం అంతా కూడా ప్లేట్స్లో చల్లారు వేసానమాట. ఇంకా పప్పు వేసి కొంచెం ఆలు ఫ్రైస్ కల్పిస్తే తినేస్తారు. మా హస్బెండ్ కూడా రెడీగా ఉన్నారనమాట, లేట్ అయిపోయింది కదా. సో తను మార్నింగ్ టిఫిన్ కూడా కొంచెం లైట్గా తినేసి వెళ్ళారు. ఇంకా అందుకని తను కూడా అవన్నీ వాటర్ అవన్నీ తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారనమాట. ఏ వర్క్ చేసినా కానీ హెల్పింగ్ అనేది ఉంటుందండి తను దగ్గర. స్టార్ట్ చేస్తాను. నెల్లూరు వచ్చిన తర్వాత ఇది సెకండ్ బ్లాగ్ అండి. సో ఈరోజైతే ఫ్రైడే అనమాట. అంటే ఊరి నుంచి దాదాపుగా 15 డేస్ వరకు ఉన్నాను, బట్ మీకు బ్లాగ్స్ అయితే కంప్లీట్గా ఎప్పుడు నేను షూట్ చేయలేదండి. ఫుల్గా రెస్ట్ తీసుకున్నాను. సో ఫ్రైడే ఈవినింగ్ ఇప్పుడు కొంచెం ఒకేలా అనిపిస్తుంది అనమాట. ఓకే, మీతో కూడా మాట్లాడదాము, మాట్లాడి చాలా రోజులు అయిందని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నా. సో ఇంకేం లేవు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 2 డేస్ ఎలాగోలా అడ్జస్ట్ అయ్యామో. ఆఫ్టర్నూన్ కూడా పప్పు నిన్నమాట, పప్పు చేసేసాను, తినేసాము. ఇప్పుడు ఏంటంటే కూరగాయలు తెచ్చుకున్నాం బయటకు వెళ్ళి, అందుకని డ్రెస్ వేసుకొని రెడీ అయి ఉన్నాను. అప్పుడు కూడా వ్లాగ్ షూట్ చేసుకుందాం అనుకున్నా కానీ మళ్ళీ ఇంట్రెస్ట్ రాలేదు. నేను ఏదైనా షూట్ చేయాలి అనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటేనే అండి బలవంతంగా షూట్ చేయను. నాకు ఇంట్రెస్ట్ ఉంటే ఓకే ఇప్పుడు షూట్ చేద్దాం అలా అనుకున్నప్పుడు, హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రమే షూట్ చేస్తాను. అలాగే ఇప్పుడు వంట చేస్తా షూట్ చేద్దాం అనిపించింది, షూట్ చేస్తున్నాను. ఫుడ్ చేసి అంటే టమాటో రైస్ చేద్దాము. ఆఫ్టర్నూన్ రైస్ ఎక్కువ వండేసాను. ఇంకా మళ్ళీ కర్రీ ఇవన్నీ ఎందుకు, టమాటాలు ఉన్నాయి కదా, కొంచెం బాగా పండినవి తీసుకొచ్చాము. సో టమాటా రైస్ చేయి, మా హస్బెండ్ కి చాలా ఇష్టం టమాటా రైస్. ఇలాంటివి అంటే ఫాస్ట్ ఫుడ్స్ అంటే ఎక్కువ ఇష్టం, తను తింటానే ఉంటారు. సో అలా చేయమంటే ఓకే అదే బెటర్ కదా, పిల్లలు కూడా బాగా తింటారు, ఏదో బిర్యానీ అనుకున్నట్లు తినేస్తారు. ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడైతే నేను టమాటా రైస్ చేసేస్తాను. ఫస్ట్ మీకు కూడా ఒకసారి చూపించినట్లున్నాను, బట్ రఫ్ గా అలా చూపించేస్తాను. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ, బాగున్నారా? నేను మాత్రం చాలా డల్ అయిపోయాను కదా, చాలా మంది అంటారు, బట్ సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అందులో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇదైతే నేను అక్కడ మీకు కట్ చేసేసాను. లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత మేము తినేసాము. ఇంకా ఈవినింగ్ 5 అనుకుంటా మేము బయటకు వెళ్ళామన్నమాట. కొన్ని వెజిటేబుల్స్ ఏం లేవు కదా, సో అవన్నీ తీసుకొద్దాము. ఈ 2 డేస్ అంటే థర్స్డే 2 డేస్ మేము కొంచెం అలా సర్దుకున్నాం అనమాట. ఇంకేం లేకపోతే పిల్లలతో కష్టం కదా అని చెప్పేసి బయటకు వెళ్ళి అవన్నీ కూరగాయలు తెచ్చుకున్నాము. కొబ్బరి నీళ్ళు అంటే టెంకాయ నీళ్ళు తెచ్చుకున్నాం అనమాట. కొంచెం ఎనర్జీ వస్తుంది నీరసంగా అట్లా అనిపిస్తుండేసరికి. సో ఇంతకుముందు మీకు గమనించిన అట్లయితే నేను మంచిగా అదేంటి ఏమంటారు సోడా, లెమన్ సోడా అంటే బీబీ డౌన్గా ఉంది, లెమన్ ఎక్కువ అంటే సాల్ట్ వాటర్ ఎక్కువ తాగితే కొంచెం ఎక్కువ బాగుంటుంది అని చెప్పేసి మంచిగా సోడా ఇవి కలుపుకొని టేస్టీగా తాగాను కదా. సో దానివల్ల ఏంటంటే బాగా కోల్డ్ ఇవన్నీ వచ్చేసరికి ఇంకా వద్దులే అని చెప్పేసి కొబ్బరి నీళ్ళు అవి కూడా కొంచెం దగ్గట్లు వస్తాయేమో, కాకపోతే కొంచెం ఎనర్జీ రావాలంటే ఏదో ఒకటి తాగాలి కదా అని చెప్పేసి తెచ్చుకున్నాను అనమాట. సో ఫైనల్గా ఇక్కడైతే ఇంకా టమాటో రైస్ అయితే స్టార్ట్ చేసేసానండి. ఆఫ్టర్నూన్ రైస్ ఎక్కువ వండాను, మా అత్తయ్య వాళ్ళు ఉంటారనుకున్నాను, బట్ వాళ్ళు వెళ్ళిపోయారు కదా ఇంకా రైస్ ఎక్కువ అయిపోయింది. ఇంక అందుకని చెప్పేసి టమాటో రైస్ చేస్తే ఈరోజు కంప్లీట్గా వేస్ట్ అవ్వకుండా ఫుడ్ సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. నేను కొంచెం బాధపడతానండి, ఫుడ్ కొంచెం వేస్ట్ చేస్తాను, చేసిన తర్వాత బాధపడతాను అనమాట. అది చేయాలని చేయను అలాగే మిగిలిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. అప్పటికి ఇక్కడ ఏంటంటే కుక్కర్లు అవి ఉంటాయి కదా, వాటికి పెట్టేస్తాను అయినా కానీ అనవసరం కదా అనిపిస్తుంది అనమాట. సో అందుకని ఏ రోజైతే ఫుడ్ వేస్ట్ చేయకుండా మిగిలిస్తాను ఆ రోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఈ రోజైతే వేస్ట్ అవ్వకుండా కాపాడేశాను. నేను తక్కువ వేస్తాను, నేను చేశాను అనుకోండి మా హస్బెండ్ ఆ రోజు ఆఫ్టర్నూన్ నేను అన్నం తిన్ను బయట ఏదన్నా తినేసి వచ్చాను అంటారు, అట్లా చేస్తారనమాట. నార్మల్గా మాకు సరిపడినంతే చేస్తాను, బట్ తను అప్పుడప్పుడు స్కిప్ చేసేస్తూ ఉంటారనమాట, దానివల్ల మిగిలిపోతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే తాలింపు వేసుకున్నాను, అంటే ఆయిల్ కొంచెం వేసుకొని అందులో ఆవాలు, ఇంకా దీంట్లో మీరు కావాల్సింటే బిర్యానీ ఆకు అన్నీ వేసుకోవచ్చు. ఒక బ్లాగ్లో నేను క్లియర్గా చూపించాను, బట్ ఇక్కడ నార్మల్గా రఫ్గా అలా చూపించేస్తున్నాను. తర్వాత ఏంటంటే ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్ రేట్స్ చాలా పెరిగాయి కదా, 100 రూపీస్ అంట. మార్నింగ్ ఇందాక వెళ్ళాం కదా, అప్పుడు 100 రూపీస్ అండి, ఇంకా రేట్స్ పెరుగుతాయి అని చెప్పేసి అన్నారు. ఆల్రెడీ ఉన్నాయన్నమాట, నేను ఊరికి వెళ్ళక ముందు 50 రూపీస్ అనుకుంటా అప్పుడు తీసుకొచ్చాను, ఇప్పుడు 100 రూపీస్ అయ్యాయి. ఓకే సరే అని చెప్పేసి ఇంకొక 1 కేజీ తీసుకొచ్చామన్నమాట. చూడాలి ఎన్ని డేస్ వస్తాయో. మొన్నటి వరకు చాలా తక్కువ ఉన్నాయి. మా అత్తయ్య అయితే ఫుల్గా ఆనియన్స్ కర్రీ అంటే ఎగ్ కర్రీ, ఆనియన్స్ ఎక్కువ వేస్తూ ఉంటాం కదా అట్లా చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఇంకా రేట్ పెరిగిపోయింది కదా, మా అత్తయ్య ఇంకా తేనంటే తేరు. పోయినసారి కూడా మీకు చెప్పాను, చాలా ఫన్నీగా అన్నారు చాలామంది, అయ్యో ఆనియన్స్ లేకుండా మీ అత్తయ్య కర్రీ చేస్తుంది అని చెప్పేసి. సో అది మా అత్తయ్యకి అంటే వామ్మ దానికోసం ఇంత మనీ వేస్ట్ చేయాలా అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. సో అది మెయిన్. ఇంకా ఇక్కడ టమాటో
ప్యూరీ చేసుకొని వేసుకుంటున్నానండి. మంచిగా మిక్సీ చేసుకున్నాను ఒక 4-5 టమాటాలు. తర్వాత మనం ఆనియన్స్ పచ్చిమిర్చి అవి వేగిన తర్వాత అందులో టమాటాలు వేసుకున్నాను. బయటికి వెళ్ళాను కదా, ఇంట్లో పసుపు అయిపోయింది, అది చూడలేదు. ఏయ్ కొంచెం పెట్టుకో, చూడలేదు, చూడకుండా కొంచెం అంటే తెచ్చేసాను అన్నమాట. ఇంకా కొంచెం ఉంటే ఆ డబ్బా ఖాళీ చేసేసాను. సో సాల్ట్ అంతా తగినంత వేసుకొని బాగా కుక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా టమాటాలు అన్నీ ఉడికిపోవాలి, ఈ విధంగా గుజ్జు గుజ్జుగా ఉండాలి. ఆ టైంలో మనం రైస్ కలిపేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా మూత పెట్టేసుకుంటే మనకి టమాటో రైస్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి రైతా బాగుంటుందండి. రైతా అంటే పెరుగు చట్నీ బాగుంటుంది. నేను చేశాను, ఇప్పుడు చేయలేదు కానీ ఇప్పుడు పిల్లలకి నార్మల్గా పెట్టేసి మా హస్బెండ్ వచ్చే టైంకి వీళ్ళకి 8:30 కల్లా పెట్టేశాను. సారీ 8:30 అయింది అనుకుంటా. మా హస్బెండ్ వచ్చిన తర్వాత తను పెరుగు చట్నీ అట్లా లేకుండా తినరనమాట, ఇంక అందుకని తన కోసం చేశాను లాస్ట్లో. సో ఇప్పుడు ఈ రైస్ అంతటిని కూడా మనం ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటే మనకి టమాటో రైస్ రెడీ అయిపోతుంది. ఆల్రెడీ చూపించాను కాబట్టి మళ్ళీ నేను మీకు ఇప్పుడు చూపించట్లేదు. ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ ఫుల్గా పెట్టేశాను అనమాట, మీకు బోర్ అయిపోకూడదు అని చెప్పేసి. ఫ్రెండ్స్ ఫైనల్గా టమాటో రైస్ అయితే ఒక మనమంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అట్లా మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే సరిపోతుందండి. సో ఈ విధంగా రైస్కి అదంతా కూడా పడుతుందన్నమాట ఆవిరికి. సో నెక్స్ట్ ఇక్కడ అయితే నేను ఇంకా కొన్ని అంట్లు ఉన్నాయన్నమాట, అవన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాను. చాలా కష్టం అయిపోతుందండి, హెల్పర్ని ఏమన్నా పెట్టుకుందామా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. అప్పుడు అంటే ఇంకా వీడియోస్ చేయాలి, ఇది చేతుల వర్క్ వచ్చింది, సో నాకు ఫుడ్ పెడుతుంది, ఈ వర్క్ని ఆపేసేయలేను కదా అలాగని చెప్పేసి ఫుడ్ టైంకి తింటూ ఉండాలి కదా. సో ఫుడ్ దీనివల్ల ఏంటంటే వర్క్ చేసుకొని వీడియో షూట్ చేసుకొని మళ్ళీ ఎడిట్ చేసుకొని పిల్లల్ని చూసుకోవడం అంటే నాకు చాలా కష్టం అయిపోతుంది. దానివల్ల నేను వీక్ అయిపోతున్నాను. ఎంత సంపాదించినా కానీ మన హెల్త్ ఉండాలి, లేదంటే ఆ హెల్తే పాడైతే ఇంకా అనవసరం కదా అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట ఒక్కోసారి. సో చూడాలి ఎలా చేయాలి అనేది. మీరు ఏమన్నా ఐడియాస్ ఉంటే నాకు ప్లాన్ చెప్పండి. అంతేగాని మీరు మిడిల్ క్లాస్ కదా, మీకు హెల్పర్ అవసరమా, అది అవసరమా, ఇది అవసరమా అని చెప్పేసి అనొద్దు. నార్మల్గా నేను ఇంట్లో ఒక్కటైతే మెయింటైన్ చేసుకోగలను, దాదాపుగా 7 ఇయర్స్ నుంచి నేను అలాగే ఉన్నాను కదా. బట్ ఇప్పుడు ఏంటంటే నా సిచ్యువేషన్, ఒక జాబ్ పర్సన్ అయితే ఎలా ఉంటారో యూట్యూబర్స్ కూడా అలానే ఉంటుందండి. వర్క్ ఇంకా కొంచెం ఎక్కువగానే ఉంటుంది, ఆలోచనలు ఏం చేయాలి ఏంటి అది ఇది బుర్ర పిచ్చెక్కిపోయేలాగా ఉంటుంది అనమాట. సో అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి డెసిషన్ కంపల్సరీ తీసుకోవాలి నేనైతే ఆలోచిస్తూ ఉన్నాను. అత్తే వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ చెప్తూ ఉంటారనమాట, చేయలేవు ఎందుకు, హెల్త్ పాడు చేసుకుంటామని అత్తే వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు. బట్ నేను ఆలోచిస్తున్నాను, మా హస్బెండ్ కూడా ఏం లేదు, నా నిర్ణయం అనమాట. నీకు ఎలా అనిపిస్తే అలా చేసుకో అని చెప్పేసి అంటూ ఉంటారు. ఓకేలే అని చెప్పేసి అనుకుంటా అనమాట. ఇక్కడ ఫైనల్గా ఋత్విక్కి లౌక్యకి టమాటో రైస్ పెట్టేస్తానమాట, వాళ్ళు తినేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళు తిన్న తర్వాత మా హస్బెండ్ వచ్చిన తర్వాత వాళ్ళకి అంటే తనకి పెరుగు చట్నీ చేశాను. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కొంచెం మాట్లాడతాను చూడండి. అయితే కంప్లీట్ అయిపోయింది, పిల్లలకి పెట్టేశాను, వాళ్ళు తినేస్తూ ఉన్నారు. తింటారని కాదు, అలా అలవాటు చేస్తూ ఉన్నాను అనమాట. తిన్న వరకు తింటారు, తర్వాత నేను పెట్టేస్తాను. సో ఇంక వాళ్ళకి కార్టూన్స్ పెట్టేసి ఇంకేంటంటే టమాటా రైస్ రెడీగా ఉంది. టైం 9 అయింది, పాపం ఈరోజు పిల్లలు కొంచెం లేట్ అయిందనమాట బయటకు వెళ్ళి వచ్చి ఇంకేవన్నీ చేసేసరికి. సో ఇంకా కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ లేస్తే రేపు ఎక్కువ పని ఉంటుంది అనమాట, ఒకవేళ వీలుంటే షూట్ చేస్తాను. ఇంకా నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి తినేస్తాము. ఇలాగే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఓకే.